తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ కోసం హిమాచల్ ప్రదేశ్లోని కులు వెళ్లిన ఆయన అక్కడే హఠాత్గా గుండెపోటుకు గురయ్యారు. వాహనంలో వెనుక సీట్లో ఆయన కుప్పకూలిపోయారు. భార్య మనవరాలు కూడా ఆయనతో పాటు కులు వెళ్లారు. అక్కడి నుంచి పాల్వాయి పార్థివ దేహాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఎంపీలు. నవంబర్ 19, 1936లో పాత మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో పుట్టారాయన. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఉస్మానియా వర్సిటీలో బిఏ చదివారు. 1967లోనే ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం 5 సార్లు ఎమ్మెల్యే పనిచేశారు. 1981లో మంత్రిగాను పనిచేశారు. 2007-2009 మధ్య ఎమ్మెల్సీగాను ఎన్నికయ్యారు ఆయన. మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టిన, చిన్నతనం నుంచి నల్గొండలోనే పెరిగారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. చుండూరు మండలం ఇడుకుడి ఆయన సొంత గ్రామం. యూత్ కాంగ్రెస్ నుంచి పార్టీలో చాలా చురుగ్గా పనిచేశారు ఆయన. ఆయన సేవలు గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ అవకాశాన్ని ఇచ్చింది. ఈ ఏడాదితోనే ఆయన పదవీకాలం ముగియనుంది. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పెద్దలతో పాల్వాయికి సన్నిహిత సంబంధాలున్నాయి. మరోవైపు పాల్వాయి హఠాన్ మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. పాల్వాయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పాల్వాయితో పాటు స్టాండింగ్ కమిటీ సమావేశానికి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాల్వాయి భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తీసుకురావాలని సిఎస్ సింగ్ను ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ పనులను పర్యవేక్షించాలని ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డిలకు సూచించారు ముఖ్యమంత్రి. మరోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్తో పాటు కాంగ్రెస్ నేతలంతా పాల్వాయి మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు నేతలు హైదరాబాద్లోని పాల్వాయి ఇంటికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. పాల్వాయి నివాసం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి స్వేచ్ఛ అందిస్తారు. స్వేచ్ఛ. కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నివాసం దగ్గర సీనియర్ నాయకుడిని కోల్పోయామంటూ కాంగ్రెస్ పార్టీ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉన్నట్టుండగా మొన్నటి వరకు కూడా చాలా యాక్టివ్గా ఉన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాత్తుగా స్టాండింగ్ కమిటీ మీటింగ్కు వెళ్లి హిమాచల్ ప్రదేశ్లో కన్నుమేయడంతో కాంగ్రెస్ నేతలంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాల్వాయి నివాసం దగ్గరికి నేతలంతా చేరుకుని కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. టీఆర్ఎస్కు సంబంధించిన నేతలు, కాంగ్రెస్ నేతలంతా కూడా ఇక్కడ వచ్చి కుటుంబాన్ని పరామర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పాల్వాయి భౌతిక కాయాన్ని ఢిల్లీకి తరలించి ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్కు సంబంధించి జితేందర్ రెడ్డి, అదేవిధంగా కె కేశవరావు ఇక్కడికి చేరుకుని ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, నల్గొండ జిల్లాకు చెందిన నేతలు కూడా ఇక్కడకు చేరుకుని ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబం ఒక్కొక్కరుగా కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ నేత వీహిస్తున్నారు. మనం మాట్లాడదాం.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నేతలంతా ఇక్కడ ఉండి కూడా కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాల్వాయి భార్య మనవరాలు దగ్గర ఉండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడం అనేది అంతా చాలా హృదయంగా విలపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. పాల్వాయి గోవర్ధనరెడ్డి నివాసం దగ్గర విషాద చాడైతే అలుముకున్నాయి. భౌతిక కాయాన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తీసుకురావడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు నేతలందరూ ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. హోంమంత్రి నాయిన నరసింహారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చి పాల్వాయి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనికోసం మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. టీఆర్ఎస్కు సంబంధించిన నేతలు ఇక్కడికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్తో సంబంధించిన అధికారులతో మాట్లాడి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని ఇక్కడికి తరలించేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. పాల్వాయి నివాసం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. సీనియర్ నేత, నాలుగు తరాలకు చెందిన నేత, నాలుగు తరాలకు సంబంధించిన నేత, ఒక గొప్ప వ్యక్తిని తాము కోల్పోయామంటూ అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి నివాసం దగ్గర విషాద ఛాయలైతే అలుముకున్నాయి. నేతలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న పరిస్థితి కనబడుతోంది. పాల్వాయి నివాసం దగ్గర ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ఆదేశించడం జరిగింది. కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడవలసిందిగా కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నేతలు జితేందర్ రెడ్డి, కేకే శివరావు కూడా ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత భౌతిక కాయాన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్కు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏప్రిల్ గత ఈ సంవత్సరం ఏప్రిల్కి పాల్వాయి ఎమ్మెల్యే అయ్యి 50 సంవత్సరాలు గడిచింది. ఎంతో యాక్టివ్గా ఉండే పాల్వాయి వారం రోజుల క్రితం కూడా మండుతున్న ఎండల్లో కూడా పాల్వాయి చాలా యాక్టివ్గా ఉండి పనిచేస్తుంటే అంత ఆశ్చర్యపోయారు. కానీ హఠాత్తుగా ఆయన చనిపోవడం, హార్ట్అటాక్ వచ్చి చనిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపుతుంది. విహిచునారు మనం మాట్లాడదాం. పాల్వాయి మ్యామ్, 1 మినిట్ ఈస్ టాకింగ్ టు సోనియా గాంధీ ఆఫ్టర్ ద టైల్ ప్లీజ్. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా నివాసానికి చేరుకున్నారు. బంధువులు స్నేహితులంతా కూడా, ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి నలుగు జిల్లా అభివృద్ధికి కూడా దశాబ్దాలుగా ఆయన పనిచేస్తున్నారు. 1936లో ఆయన జన్మించారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అచ్చంపేట దగ్గర ఉన్న గ్రామంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి జన్మించారు. ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. ఇంత ఎంతో యాక్టివ్గా ఉండే పాల్వాయి హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం పట్ల అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం అధినేత్రి సోనియా గాంధీతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గర అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు స్నేహితులంతా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లోని పాల్వాయి నివాసం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత బంధువులంతా వీచున్నారు మాట్లాడుతూ. పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో నాకు ఆల్మోస్ట్ ఆల్ యూత్ కాంగ్రెస్ అప్పుడు ఆయన యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు. ఆ తర్వాత తరంలో నాకు ఛాన్స్ వచ్చింది. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, పీసీసీ ప్రెసిడెంట్గా గోవన్న ఆలోచన, మాట్లాడే స్టైలు నాది కూడా అదే. ఆయన కూడా ముక్కుసూటిగా మాట్లాడేవాడు. తెలంగాణ కావాలనేది ఆవేదన. ఈజ్ ద రైట్ పర్సన్, ఫస్ట్ పర్సన్. సోనియా గాంధీ హైదరాబాద్లో వచ్చి లేక్ యూ గెస్ట్ హౌస్లు ఉంటే, మేడం మా అందరికీ కోరిక, మా అందరి ఆలోచన ఒకటే, మా పిల్లలు చనిపోతుండ్రు, 69 నుంచి ఇదే పని జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళు 3/4 ఉన్నారు, మేము 1/4 ఉన్నాం. ఎన్ని రోజులున్నా వాళ్ళదే పెత్తనం నడుస్తుంది. మా కాళ్ళ మీద నిలబడతాం, మా స్వయం శక్తితో బతుకుతాం. మాకు తెలంగాణ ఇవ్వాల్సిందని ఇక్కడ చెప్పాడు, ఢిల్లీలో చెప్పాడు, అంతోనీ గారు చెప్పారు, అందరికీ ఎవరు కలిస్తే వారికి, రాహుల్ గాంధీ కూడా చెప్పేవాడు. ముఖ్యంగా పార్లమెంట్లో గొడవ చేసినప్పుడు మేము అందరం గొడవ చేసేవాళ్ళం. కానీ ఆయన చిరకాల కోరిక తెలంగాణ కావాలని ఉండే. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ వస్తే మేము గెలిపిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2019లో అలాంటి ఛాన్స్ వస్తున్నది,
సంగారెడ్డిలో మీటింగ్ అయిన తర్వాత మంచి ఊపు వచ్చింది. ముఖ్యంగా గవర్నర్ లాంటి వాడు ఉండుంటే ఇవాళ మాకు స్ట్రెంగ్త్, పార్టీకి స్ట్రెంగ్త్, తెలంగాణ ప్రజల ఆశయాలు నెరవేర్చాలని ఆయన చిరకాల కోరిక ఉండే, కానీ అనుకోకుండా ఆయన అక్కడికి వెళ్ళడం, ఏది హిమాచల్ ప్రదేశ్ వెళ్ళడం కులు మనాలిలో, మరి అక్కడ చనిపోవడం అనేది తెలంగాణ ప్రజలకు తీరని లోటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. వారం రోజుల క్రితం చాలా యాక్టివ్గా ఎండల్లో కూడా తిరుగుతూ పనిచేసిన గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు హఠాత్ అంటే ఆయన ఎప్పుడు కూడా తపననండి. గోవర్ణకు తపన తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మళ్ళీ రుణం తీసుకోవాలనే ఆకాంక్ష. కానీ ఒక మంచి అవకాశం మళ్ళా తెలంగాణ వైపు ప్రజలు వచ్చే టైంలో ఆయన చనిపోవడం పార్టీకి లోటు, ముఖ్యంగా ఆయన శ్రేయస్సులకు లోకం, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా లోటు. ఏదైనా నా పూర్తి ప్రగాఢ సంతాపం వాళ్ళ కుటుంబ సభ్యులు, భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని. ఇప్పుడే మా నాయకురాలు సోనియా గాంధీ కూడా ఆయన శ్రవణ్ కుమార్ రెడ్డి కొడుకుతో కూడా మాట్లాడింది, ఎట్లయింది ఇంకంత తెలుసుకున్నది అంటే షీఈ్ మోర్ కన్సల్ట్ అబౌట్ తెలంగాణ, తెలంగాణ మళ్ళీ తేవాలనేది ఆయన. అలాంటి ఒక పిల్లర్ టుడే వీఆర్ లూజింగ్, అది పాయింట్. ఓకే, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పెద్ద కుమారుడు ఇక్కడ మనతో ఉన్నారు. ఈరోజు ఉదయం 6:30 ఫ్లైట్కు ఢిల్లీ నుండి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు. అక్కడ దిగగానే హార్ట్అటాక్ వస్తే హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అక్కడ సెకండ్ స్ట్రోక్ వచ్చింది, దాంతో ఆన్ ద స్పాట్ హాస్పిటల్లోనే అయ్యారు. హైదరాబాద్ ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ బాడీ రావచ్చు. ఇక్కడ నుండి మా స్వగ్రామమైన ఇడికొడకు తీసుకెళ్ళి అక్కడ దహన కార్యక్రమాలు జరుగుతాయి. ఇవాళ సాయంత్రం లేదా రాత్రి వరకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పార్థివ దేహాన్ని ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందని గోవర్ధన్ రెడ్డి పెద్ద కుమారుడు చెప్తున్నారు. మొత్తానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కొక్కరుగా వరుసగా వస్తూ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్న పరిస్థితి. ఇంకా పార్థివ దేహం మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇవాళ రాత్రి వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మృతిపై అన్ని పార్టీల నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పాల్వాయిని ప్రత్యేక విమానంలో ఆయన మృతదేహాన్ని, ఆయన భౌతిక కాయాన్ని ఇక్కడ తీసుకుని రావాలి, హైదరాబాద్కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేశారు.